1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖున ఇస్రాయేల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అంతవరకు కూడా ఇస్రాయేల్ ప్రజలందరూ ప్రపంచ దేశాల్లో చెదిరిపోయి ఉన్నారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రాజు ఇస్రాయేల్ దేశం మీదకి వెళ్ళి రోమన్ రాజు, రోమన్ చక్రవర్తి వాళ్ళందరినీ చెదరగొట్టేశాడు. ఆ ప్రాంతం నుండి చాలామంది యూదులు లేదా ఇస్రాయేలీలు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు, అనేక ప్రాంతాలకు వెళ్ళి చెదిరిపోయారు. అయితే దాదాపుగా 1900 సంవత్సరాలు గడిచిన తర్వాత 1948వ సంవత్సరంలో ఇస్రాయేల్ రాజ్యానికి మరలా ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెంట్ స్టేట్గా ఇజ్రాయెల్ స్టేట్ అనౌన్స్ చేయబడింది. మే 14వ తారీఖు 1948వ సంవత్సరం బెన్ గురియన్ అనే ఆయన ప్రొక్లెయిమ్ చేశాడు, ఇజ్రాయెల్ స్టేట్ ఫామ్ అవుతుంది అని చెప్పి ప్రొక్లెయిమ్ చేసిన తర్వాత ఆ రోజు నుండి ఇజ్రాయెల్ జెండా, ఇజ్రాయెల్ ఫ్లాగ్ ప్రపంచంలో రెపరెపలాడింది. అయితే ఆ దేశం ఫామ్ అవ్వగానే, అంటే వాళ్ళు ఒక క్రొత్త రాజ్యముగా, క్రొత్త దేశముగా వారు ఏర్పరచబడగానే చుట్టుపక్కల దేశాల వాళ్ళు వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించారు. దేవుని కృపను బట్టి వారు యుద్ధంలో విజయం సాధించారు. మరలా తర్వాత తమ పరిపాలన వారు చేసుకోవడం ప్రారంభించారు. అప్పుడే పుట్టిన బిడ్డ మీదకు 10 మంది దాడి చేయడానికి వచ్చారనుకోండి, ఎవరు గెలుస్తారు చెప్పండి? ఎవరు గెలుస్తారు? ఎవరి బలం ఎక్కువ? పుట్టిన బిడ్డకి ఏం బలం ఉంటుంది? ఆ ఉయ్యాల్లో పడుకునే బిడ్డ మీదకు 10 మంది వచ్చారనుకోండి, అటాక్ చేయడానికి గెలిచే ఛాన్స్ 100% ఆ 10 మందికే ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆ పసిబిడ్డ గెలిచాడు. అంటే 1948లో ఇజ్రాయెల్ స్టేట్ ఫామ్ అవ్వగానే చుట్టుపక్కల దేశాలను, ఎప్పటి నుంచో పాతుకుపోయిన దేశాలు వారి మీద యుద్ధానికి వస్తే వారు గెలిచేశారు. ఇజ్రాయెల్ రాజ్యం వారు గెలిచారు. ఆ తర్వాత 1967వ సంవత్సరంలో మరలా యుద్ధం జరిగింది. దాన్ని 6-day war అంటారు, 6 రోజుల యుద్ధం అని పిలుస్తారు, లేదా జూన్ వార్ అని పిలుస్తారు. ఎందుకంటే అది జూన్ మాసంలో జరిగింది కాబట్టి దాన్ని జూన్ వార్ అని పిలుస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చారిత్రాత్మక విషయాల్లో ఈ 6-day war కూడా ఒకటి. ఇజ్రాయేల్ దేశం వారు అరబ్ దేశాలతో పోరాడిన 3వ యుద్ధం, దాన్ని 6 days of war అని పిలుస్తారు. 6 రోజుల్లో యుద్ధం ముగిసిపోయింది. యుద్ధం ప్రారంభించబడ్డం 6 days లో ఎవరికి వాళ్ళు సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయారు, మేము ఇజ్రాయేల్తో పోరాడలేమని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. కారణం ఏంటి అంటే ఇజ్రాయేల్ రాజ్యానికి ఈజిప్ట్ రాజ్యానికి మధ్య ఉన్న ఒక చిన్న జలసంధిలో నుండి, ఒక చిన్న కాలువ ద్వారా ఇజ్రాయేల్ రాజ్యానికి కావలసిన ఆ షిప్స్ లేదా వెజల్స్ వస్తూ ఉండేవి. దాన్ని ఐగుప్తు వాళ్ళు అడ్డుకున్నారు. ఏ దేశానికి సంబంధించినవైనా వెళ్ళొచ్చేమో కానీ ఇజ్రాయేల్ దేశానికి సంబంధించిన ఓడలు మాత్రం ఈ జలసంధిలోంచి మేము పంపించమని చెప్పి అడ్డుకునేసరికి ఇజ్రాయేల్ వారు చాలా అడిగారు. దానివల్ల మీకు పోయిందే ఉందండి, మీకు నష్టమే ఉంది, ఇద్దరం కూడా ప్రక్కన ఉన్న దేశాలం కదా, సహకరించుకుందాం, మీకేమైనా కావాలంటే మేము సహకరిస్తాం, మాకు ఈ విషయంలో సహకరించండి అని ఇజ్రాయెల్ వారు అడిగిన ఈజిప్టు వారు ఒప్పుకోలేదు. అలాంటి సందర్భంలో మరలా వార్ స్టార్ట్ అయింది. ఈసారి ఈజిప్టు వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ దేశాన్ని అన్ని ప్రక్కల నుండి కార్నర్ చేయాలి, అన్ని ప్రక్కల నుండి స్క్వీజ్ చేసి పడేసేయాలని చెప్పి ఒక ప్రక్కన జోర్డన్ అనే దేశానికి, మరొక ప్రక్కన సిరియా అనే దేశానికి కూడా వారు మెసేజ్లు పంపి ఒకేసారి మనం ఇజ్రాయెల్ దేశం మీద అటాక్ చేసేద్దాం, ఆ దేశాన్ని మ్యాప్లోంచి తుడిపేద్దాం, ఆ దేశాన్ని మ్యాప్లో కనబడకుండా మనం చేసేద్దాం అని చెప్పి 3 దేశాలు కూడా కూడబలుక్కుని ఇజ్రాయేల్ దేశం మీద యుద్ధానికి వచ్చేసారు. అలా సైన్యాన్నంతా కూడా మోహరింపు చేస్తూ వారి బార్డర్స్లోంచి మెల్లమెల్లగా లోపలికి వచ్చేయడం, ఆ తర్వాత ఇజ్రాయేల్ దేశాన్నంతా కూడా కైవసం చేసుకోవాలని వారు ప్రయత్నం చేస్తున్న ఆ తరుణంలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని వైపు చూడడం ప్రారంభించారు. అందరూ కూడా పోరాడతారు, పురుషులు స్త్రీలు అని కాదు, యవన ప్రాయంలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న అందరూ కూడా పోరాడతారు. అలా పోరాడడానికి నియమించబడిన సైనికులందరూ కూడా వెళ్ళారు. వాళ్ళందరూ కూడా దేవుని వైపు చూస్తూ ఒకే వాగ్దానం క్లెయిమ్ చేశారు, ద వన్ హూ వాచిస్ ఓవర్ ఇజ్రాయెల్ నైదర్ స్లంబర్స్ నాట్ స్లీప్స్, ఇజ్రాయేల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఆ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక ప్రక్కన సిరియా దేశం వాళ్ళు వచ్చేస్తున్నారు, మరొక ప్రక్కన జోర్డన్ దేశంలోంచి వచ్చేస్తూ ఉన్నారు, మరొక ప్రక్కన ఈజిప్ట్లోంచి వచ్చేస్తున్నారు. 3 వైపుల నుండి కూడా శత్రువులు వచ్చేస్తూ ఉంటే ఈ సైన్యాన్ని 3 భాగాలుగా చేసి మీరు ఇటెళ్ళండి, డూ ఆర్ డై, పోరాడండి, ఆఖరి క్షణం వరకు పోరాడండి, మీరు వెళ్ళి ఈ యొక్క జోర్డన్ దేశం మీద పోరాడండి, మీరు ఈజిప్ట్ దేశం మీద పోరాడని చెప్పి సైన్యాన్నంతా కూడా 3 భాగాలు చేసి వారిని పంపించారు. ఆ సందర్భంలో ప్రిల్లరా ఇజ్రాయేల్ సైనికులు వెళ్ళారు, మామూలుగా పోరాడాల 1900 సంవత్సరాల తర్వాత మా దేశాన్ని మేము సాధించుకుంటే ఈ దేశాన్ని మరలా చిదిమేయాలని వస్తున్న శత్రు సైనికుల్ని తరిమి కొట్టాలనే ఒకే ఒక లక్ష్యంతో వారు పోరాడారు.
జూన్ 5వ తారీఖున యుద్ధం స్టార్ట్ అయింది. 6, 7, 8, 9, 9వ తారీఖు అయిపోయేసరికి యుద్ధం ముగిసిపోయింది. ఎన్ని దేశాలు కలిసి వచ్చిన ఇస్రాయేల్ దేశాన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. వీరే వారి మీద విరుచుకుపడి 20,000 మందిని మట్టుబట్టేశారు. పిల్లరా 20,000 మంది మట్టుబట్టేసరికి వాళ్ళకి చెమటలు పట్టేసినాయి. వీళ్ళున్నది చాలా తక్కువ మంది, చాలా తక్కువ జనాంగం. ఇంత వీరోచితంగా ఎలా పోరాడగలుగుతున్నారు వీళ్ళు? సంఖ్యకు తక్కువైనప్పటికీ కూడా ఇంత అద్భుతమైన ధైర్యం ఎలా వచ్చిందని చెప్పి ఆ 3 దేశాల వారికి సంబంధించిన 20,000 మంది గొప్ప సైనికులందరూ మట్టి కరిచేసరికి ఎవరికి వారు మేము ఇంక ఈ దేశంతో పోరాడలేమని చెప్పి సర్దుకుని వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు ప్రియులరా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుని కృపలో వర్ధిల్లారు. 6 రోజుల యుద్ధం ఈ రోజున ప్రపంచంలో ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఏంటంటే వారు వీరోచితంగా పోరాడడాన్ని బట్టి ఇటు ఈజిప్ట్ని గెలవగలిగారు, అటు సిరియాను, అటు జోర్డన్ని, ఇవన్నీ గెలిచి కొన్ని ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో వారు కైవసం చేసుకోగలిగారు. అలాంటి అద్భుతమైన పోరాట పట్టుమగలిగిన ఇస్రాయేల్ సైనికులు. ఎందుకు ఈ మాట చెబుతానంటే కొన్నిసార్లు మానవ జీవితం కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. మన చుట్టూ ఎంతోమంది శత్రువులు, అపవిత్రాత్మ శక్తులు, దురాత్మ శక్తులు, శోధనలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలన్నీ కూడా మనల్ని స్క్వీజ్ చేసేయాలని, ఒక మాటలో చెప్పాలంటే అసలు మనం లేకుండానే చేసేయాలని, అవి మన మీదకి దాడికి వస్తున్నప్పుడు మనం కూడా వీరోచితంగా పోరాడాలి. ఆఖరి క్షణం వరకు పోరాడడం నేర్చుకోవాలి. మనం మధ్యలో కిట్ అయిపోవడం క్రైస్తవ జీవిత లక్షణం కాదు, పోరాడాలి. ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడు అని బైబిల్లో రాయబడింది. ఎందుకు ప్రార్థనలో పోరాడుతున్నాడు? ఇస్రాయేలు ప్రజలేమో తమ దేశాన్ని కాపాడుకోవాలని పోరాడి ఉండొచ్చేమో, కానీ క్రైస్తవుడు పోరాటం దేనికోసం అంటే దేవుని రాజ్య స్థాపన జరగాలి. హల్లెలూయా. ఆయన రాజ్యము విస్తరించబడాలి, దేవుని యొక్క ప్రేమ వ్యాప్తి చెందుతూ ఉండాలని దేవాలయంలో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ద్వేషము అనే మాట 80 సార్లు ఉందట. చెప్పండి ఎన్నిసార్లు ఉంది? 80 సార్లు. కానీ ప్రేమ అనే మాట 310 సార్లు ఉందంట బైబిల్లో. అంటే ఏది ఎక్కువ ఉండాలని దేవుని ఉద్దేశం అనమాట. కొన్నిసార్లు బైబిల్లో ఈ నంబర్స్, నేను వాటి మీద కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ మాట ఎన్నిసార్లు రాయబడింది, ఆ మాట ఎన్నిసార్లు రాయబడింది, నాకు చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ చదవాలంటే, ఇవన్నీ రీసెర్చ్ చేయాలంటే, హేట్ అనే మాట 83 సార్లు ఉంది బైబిల్లో, లవ్ అనే మాట 310 సార్లు ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో ద్వేషము కన్నా ఏది ఎక్కువ ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? ప్రేమ ఎక్కువగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. వీ నీడ్ టు ఫైట్ ఫర్ గుడ్ థింగ్స్. మంచి పోరాటం పోరాడాలి, మన పరుగు కడముట్టించాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని లేఖనం సెలవిస్తుంది. కనుక ఈ 6-day war మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మన ముందు ఎంతమంది శత్రువులైనా ఉండనివ్వండి, విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ మనం పోరాడితే ఖచ్చితంగా దేవుడు మనకేమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు.